పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. దాసేపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు దాడులు జరుగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో రూరల్ ఎస్పీ దాసేపల్లి మండలంలోని పలు గ్రామాల నాయకులను కార్యకర్తలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో కొంత ఉద్రిక్తత ఉంది. పోలీస్ బలగాలు 4 సంస్థల కేంద్ర బలగాలు చూపించినాము. తర్వాత కొంత ఏపీఎస్పీ ఫోర్స్ ఉంది. తర్వాత కొంత సివిల్ ఫోర్సు. దాదాపు జిల్లాలో 400 గ్రామాల్లో పికెట్స్ పెట్టినాము. ఎటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకుంటూ ఎవరైనా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. అది ఏ పార్టీకి అయినా సంబంధం లేదు. అధికార పక్షమైనా లేదంటే ప్రతిపక్షమైనా ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ఉంటామని చెప్పి సిగ్నల్ ఇస్తున్నాం. అదే దాని గురించే గ్రామస్తులందరితో కౌన్సిల్ నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పటికి 20 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులతో నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అంటే 2014 ఎన్నికల తర్వాత జరిగిన హింసని ఏదైతే ఉందో అట్లా లేకుండా ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది, గురుగారు ఎమ్మెల్యే గారు. వారు కూడా ఖచ్చితంగా శాంతి భద్రతలకి అదుపులో పెట్టడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. గ్రామంలో చిన్న చిన్న తగాదాలు ప్రక్షణ ఏదైనా ఉంటే వాటిని పోలీసు దృష్టికి తీసుకోవడమని చెప్తున్నాము. ఉదాహరణకు నేను తంగడ గ్రామంలో 25 ఈ పోలీసు ఉన్నా కూడా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. సో అవి జరగకూడదని చెప్పేసి ప్రజలను కొద్దిగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అలాంటి ప్రాంతంలో ఏదైతే కక్షలు ఏదైతే ఉన్నాయో ఇది చాలా రోజుల నుంచి వస్తున్న వ్యాపారం కాబట్టి కొంతమేర ప్రజలను ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని పీస్ కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఒక 5-6 విలేజెస్ ఇమీడియట్గా పీస్ కమిటీస్ వేయమని చెప్పేసి డీఎస్పీ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ఈరికిపల్లి అదేవిధంగా తంగిర తర్వాత నడిపొడి ఇటువంటి గ్రామాల్లో కొంత అదేవిధంగా పిడుగురాల లిమిట్స్లో మోర్జంపాడు అంటే మన మార్చివర్ల లిమిట్స్లో మోర్జంపాడు ఇటువంటి గ్రామాల్లో కొంత పీస్ కమిటీస్ ఏర్పాటు చేసేసి ముందుకెళ్తాం. ఎటువంటి పరిస్థితుల్లో హింసని హింస జరగకుండా నిజాలు చర్య తీసుకుంటాం. Please subscribe TV999. Wish you all the best. Subscribe TV999. TV999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, nenu mee Hyperadi. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.